అందరికి నమస్కారం. మచ్చా దేవేందర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ముందుగా నమస్కారం అన్న, బాగున్నారు? నమస్కారం, బాగున్నాను. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనను ఒక హిందూగా చిత్రీకరించబడుకోవడం కోసం ఆయన గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడా, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని అక్కడ కూడా తీసుకెళ్తున్నా అనుకోవాలి? వాస్తవానికి ఎందుకంటే గుళ్ళు గోపురాలకు ఆయన ఇప్పటి వరకు, అంటే ఈ మాతృస్వామ్యము కొలిసే దేవతల దగ్గరికి పోయింది తప్ప. మరి ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కూడా పోయారు కదా ఆయన. వినాయకుడు ఇప్పుడు ఏమైంది అని అంటే, వినాయకుడి దగ్గర ఎవరున్నారు? మా సమాజం ఉంది. మా సమాజం దగ్గరికి పోయి, ఎందుకంటే చెడు దగ్గరికి నువ్వు చెడును, ఇది చెడు అని చెప్పడానికి చెడు దగ్గరికి పోవాలి కదా. తనకి మనవాదుల నుంచి వస్తున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత అయితే ఉంది. తన మీద జరుగుతున్నటువంటి భౌతిక, అంటే జరుగుతున్న సోషల్ మీడియా జరుగుతున్న దాడులను తట్టుకోవడానికి ఆయన రక్షణ కోసం వెళ్తలేడా ఈ సమాజానికి? అది అక్కడికి పోతేనే కదా అది తప్ప రైట్ అని అక్కడున్న సమాజానికి తెలిసేది. అంటే అక్కడ అధ్యయనం చేయడానికి, అధ్యయనం చేయడానికి పోతున్నాడు తప్ప అది కొలవడానికి కాదు. ఆయన పక్కా నాస్తికుడు అండి. ఆయన దేవుణ్ణి నమ్మడు. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా నాస్తికుడు. ఆయన నాస్తికుడు, ఆయన దేవుణ్ణే నమ్మడు. నువ్వు ఎట్లా అది ఇప్పుడు జనము అక్కడ ఇష్టపడుతున్నారు. దేవుణ్ణే నమ్మనన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నేను హిందూని అని చెప్పి ఎందుకు అంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది? హిందూ అంటే, హిందూ అనే పదము చెప్పడానికి అంటే సింధు నుంచి వచ్చింది, అది వక్రీకరించబడ్డది కనుక సింధు నాగరికత, సింధువును, ఈ దేశవాసుని నేను అని చెప్పిండి అనుకోవచ్చు కదా మనం. ఆహా, మాకు అర్థాలు తెలియదు కదా. ఈ దేశవాసుని నేను సింధుగా పిలువబడేది కదా. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు స్తంభాల ఆటని నాలుగో స్తంభం ఏనుగు వైపు మళ్ళిస్తాడేనా? తప్పకుండా మళ్ళిస్తాడండి. ఎట్లా, ఏ ధీమాతో చెప్తున్నావు? 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు కూడా అసలు ఎందుకు పనికిరాని, అసలు సోషల్ వెల్ఫేర్ అనంటే అయ్యే దాంట్లోకి ఏం పోదాము, ఆ పిల్లలు అక్కడ పోతే చదవరు అని అనుకున్న మొత్తానికి అది తీసేసే పరిస్థితులు దాన్ని తీసుకుపోయి ఈరోజు ప్రపంచ నలుమూలల్లో అణచబడ్డ కులాలలో ఉన్న పిల్లల్ని ప్రపంచానికి చూపించిన ఘనత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది. రేపొద్దున ఆయన ఒక ఉద్యోగిగా ఉండే ఇన్ని మార్పులు తీసుకొచ్చిండు. ఆ సిమ్టమ్స్, ఆ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి ప్రజలలో కనబడుతున్నాయని. ప్రజలు ఇన్ని రోజులు ఒక రకంగా మాట్లాడుకున్నాడు, ఈరోజు మా నాయకుడు వచ్చిండు, ఏది ఏమైనా కేసులు పెట్టినా ఏదేం చేసినా రాజ్యాంగం రక్షణగా ఉంది, మా నాయకుడి కోసం పనిచేస్తామని చెప్పి మొన్న నల్గొండ సభలో దగ్గర అంటే 85% 20 నుంచి 35-40 సంవత్సరాల వాళ్ళు యూత్ మాత్రమే వచ్చిందండి. అంటే దేవేందర్ గారు, ఇప్పుడు ఓటు ఒక మీటింగ్ అంటే ఇంత బిర్యానీ పెట్టాలి, ఇంత బీర్ పోయాలి, ఇంత మందు పోయాలి, అట్లాంటిది నల్గొండకి 1,000 మంది 1,00,000 మంది ఎట్లొచ్చారు? ఎందుకు వచ్చారు? మీరు ఆలోచిస్తే అండి, ఇప్పుడు ఒక నాయకుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా కేసీఆర్ మన ఈ బీజేపీ నాయకులు మీటింగ్ పెడితే, బండి సంజయ్ మీటింగ్ పెడితే 1,000 రూపాయలు మందు ఇవన్నీ ఇచ్చి వెహికల్ పెట్టి తరలించుకుంటున్నారు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది, అది ట్రెండింగ్లో ఉంది. కానీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలో చేరి అయితే ఏ వ్యక్తి కూడా తన సొంత డబ్బులు పెట్టుకొని, ఇంకో విషయం చెప్పాలంటే నేను కూడా నా సర్ది పట్టుకొని పోయినండి, నేను కూడా పోయినాను నల్గొండ మీటింగ్ పోయినాను. అంటే ఈరోజు అంటే యూత్లో ఒక మహానాయకుడు ఒక త్యాగం చేసి వచ్చిండు, 6.5 సంవత్సరాల త్యాగం కనపడుతుంది. ఇది ఖరాఖండికి తప్పకుండా బరాబరి ఈ రాష్ట్రాన్ని బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్పి గారు ముఖ్యమంత్రి అయి పాలిస్తాడండి. ఇది 23న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. మీరు అనుకున్నట్టుగా ఒక మంచి సమర్థవంతమైన పాలన రావాలని మనం కూడా ఆశిద్దాం. అమూల్యమైన సమయాన్ని మన కోసం, మన ప్రేక్షకుల కోసం వెచ్చించి, వారి ఆరోగ్యం కూడా కొంత బాగలేకపోయినా కూడా వారికి మళ్ళీ 1,000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకుని మన ముందు కూర్చున్నందుకు దేవేంద్ర గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈనాటి చర్చా కార్యక్రమాన్ని మనం ఇంతటితో ముగిస్తున్నాం. వన్స్ అగైన్ జేబీ మన్న, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, ఇట్స్ మీ మాధవీలత, నేను మీ గాయత్రి గుప్తా. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.